ఓకే మంత్రి గారు ప్రతిపక్షం రాహుల్ గాంధీ కొన్ని విమర్శలు చేస్తున్నారు ధరణి పోర్టల్ ద్వారా రికార్డులు మార్చి భూములను బీఆర్ఎస్ నాయకులు సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారండి ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చారు దళిత బంధు ఎంతమందికి దక్కింది లక్ష రుణమాఫీ ఎంతమందికి జరిగింది సింగరేణిని అదానీకి అమ్మేద్దాం అనుకుంటే అడ్డుకున్నది మేమే సో బేసికల్లీ రాహుల్ గాంధీ గారికి ఏంటంటే స్క్రిప్ట్ రైటర్ సరిగా లేరు కొద్దిగా ఆయన గారు ఒక అవగాహనతో మాట్లాడితేనేమో ఆయన క్రెడిబిలిటీ పెరుగుతుంది ఆయన క్యారెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది ఆయన ఒక అవగాహన లేక సడన్గా ఫ్లైట్ దిగడము లోకల్ లీడర్లు ఏది పేపర్ మీద రాసిస్తే అది మాట్లాడిపోవడం వల్ల ఇట్లా అభాస్ అవుతారు ఏమన్నాడు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అయినారు అసలు ఆ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చే ఎనభై వేల కోట్లయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ఈజ్ ఇట్ నాట్ ఎ బిగ్ జోక్ నంబర్ వన్ నంబర్ టూ ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఇల్లు కట్టేసినాం అసలు అదేంటి అసలు ఈ రాష్ట్రంలో ఇల్లు లేని లేకుండా లక్షల ఇండ్లు శాంక్షన్ చేసి మరి ఇంకా ఇండ్ల డిమాండ్ ఎందుకు ఉన్నదండి మీరు ఇండ్ల పేరు మీద అవినీతికి పాల్పడ్డరు ఇండ్ల పేరు మీద మీ కార్యకర్తలు బొక్కి తిన్నారు కనుకనే ఇవాళ ఇంకా కూడా పేదలకు ఇండ్లు లేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది మీరు ఇల్లు కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత తెలుసా అండి అరవై వేలు ఇస్తారు ఇల్లుకు అరవై వేలలో యాభై వేల రూపాయలు నెత్తి మీద అప్పు అప్పు మీద మిత్తి ఆ అరవై వేల రూపాయలకు బేస్మెంట్ కూడా అయ్యేది కాదు బేస్మెంట్ కూడా కాదు ఆ ఇచ్చిన అరవై వేల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు లంచం ఇంజనీరింగ్ అధికారులకు లంచం నిజంగా వాడికి వచ్చి చేతికి వచ్చేది నలభై వేలు ఆ నలభై వేలు ఎత్తి మీద అప్పు దాని మీద మిత్తి ఇవాళ అప్పులు మాఫీ చేసినాం ఆ మిత్తిలు మాఫీ చేసి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేసినాం నంబర్ వన్ నంబర్ టూ ఎన్ని ఇండ్లైతే మేము కట్టినామో ఒక్క రూపాయి అప్పు లేకుండా ప్రభుత్వమే కట్టి ఇళ్ళల్లో తొలిచింది హైదరాబాద్లో లక్ష ఇండ్లు కట్టి పంపించాం జిల్లాల్లో రెండు లక్షల మందికి ఇల్లు కట్టించి పంపించాం ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మాది లేట్ అయినా పక్కాగా కట్టినాం మీలాగా బొక్కలేదు మీలాగా ప్రజల మీద అప్పులు పెట్టలేదు మెత్తిలు పెట్టలేదు లంచాలు లేకుండా ఇలా పారదర్శకమైన పద్ధతిలో కట్టిన ఇండ్లు పేదలకు కట్టి ప్రభుత్వమే కట్టి ఇళ్లలో గృహప్రవేశాలు చేపించింది సో గృహలక్ష్మి కింద కూడా దాదాపు ఇప్పుడు మూడు లక్షల మందికి ఇల్లు మంజూరు చేసినాం అవి నిర్మాణం ఒకవైపు ఇంకోవైపు కొనసాగుతూ ఉంది సో ఇలా రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము ఛత్తీస్గఢ్లో అప్పు మాఫీ చేసినాం ఎంత ఏడు కోట్లు చేసిన ఛత్తీస్గఢ్లో చేసిన మాఫీ వివిధ నిబంధనలు పెట్టి మీరు ఏడు వేల కోట్లు చేసిండ్రు మేము ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేసినాం ఇప్పటిదాకా ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది మూడు నాలుగు వేల కోట్లు ఇట్స్ ఎ ప్రాసెస్ వీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ తప్పకుండా మేము అది పూర్తి చేస్తాం కరోనా రాకుండా ఉంటే ఈ పాటికే చేసి ఉండేవాళ్ళం రెండు సంవత్సరాలు వరుసగా కరోనా వచ్చి ఆర్థిక మాంధ్యం ఏర్పడడం ద్వారా కొంత ఆలస్యమైంది రెండు రాను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు తెలంగాణ రాని కీలక పాత్రలు ఉస్మానియాడ్ ఉస్మాన్ యూనివర్సిటీ కాగతీ యూనివర్సిటీలు పోషించాయి సో అలాంటిది తెలంగాణ వచ్చినాక కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ ఎందుకు లేదు ఇంతకుముందు మూడు వందల మంది ప్రొఫెసర్ ఇట్స్ వెరీ గుడ్ బట్ ఈ క్వశ్చన్ నన్ను మీరు రాంగ్ పర్సన్ అడుగుతున్నారు గవర్నర్ని అడగాలి ఇది మా ప్రయత్నం ఏముండే అంటే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి క్వాలిటీగా ఎక్కడా అవినీతి లేకుండా తప్పులు జరగకుండా మంచి ప్రొఫెసర్లను రిక్రూట్మెంట్ చేయాలి ఇంతకు ముందు ఏమైపోయిందంటే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఇస్తే కొంత అవినీతి జరిగి స్కాములు జరిగి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేద్దామని మూడేళ్ల క్రితం మేము ఒక బిల్లు తెచ్చినాం ఆ బిల్లు తెస్తే గవర్నర్ గారు దాన్ని యాప్ పెట్టుకొని కూర్చున్నారు అసలు గవర్నర్కి ఏమవసరం అండి రాజకీయాలతోని గవర్నమెంట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏ పద్ధతిలో చేయాలనుకున్నది ప్రభుత్వం ఇష్టం ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు రేపు శిక్షిస్తారు అండ్ ఇట్ ఈస్ నాట్ న్యూ ఇన్ అవర్ కంట్రీ బీహార్లో ఎప్పటినుంచో ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది బీహార్ స్టేట్లో ఎప్పటి నుంచో ఉంది దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు సిస్టమ్ ఉంది మనం కూడా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తామంటే ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఆప్పెట్టి సంతకం పెట్టకుండా ఇలా రిక్రూట్మెంట్ని అడ్డుకొని యూనివర్సిటీలను బలహీనపరిచేటువంటి ఈ చరిత్ర ఈ బీజేపీ పార్టీకి ఉన్నది వాళ్ళు పరోక్షంగా గవర్నర్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రయత్నం చేస్తున్నారు ఎస్ మంత్రి గారు ఓకే మొత్తం మిగిలిన రాష్ట్రాల గురించి మొత్తం బీఆర్ఎస్ గురించి కొన్ని రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఏమంటారు ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరించే ప్రతి పక్క రాష్ట్రము ఆ రాష్ట్రం సంబంధించి ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది కోర్టుల్లో జరుగుతూ ఉంది కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయినాయి రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ ఉంది లెట్ ఇస్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అధ్యక్షుని ప్రకటించారు బీఆర్ఎస్ని అటు మహారాష్ట్ర కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అది పక్క రాష్ట్రం అని కాదు మీరు విస్తరించాలి అనుకుంటున్న రాష్ట్రంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ముందు మా ఎన్నికలు అయిన తర్వాత వీల్ ఫోకస్ మోర్ అండ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రైట్ నవీఆర్ కాన్సన్ట్రేటింగ్ వీఆర్ ఇంటూ అవర్ ఎలక్షన్ కదా ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల మధ్యలో ఉన్నాం ఒకసారి మా ఎన్నికల ప్రక్రియ అయిపోతే దేశ రాజకీయాల మీద ఆంధ్రప్రదేశ్ మీద మహారాష్ట్ర మీద మేము ఫోకస్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు నేను నిలుపుతారా

పక్క రాష్ట్రంలో ఇలా ఉంది మనం ఇంతకంటే బెటర్గా ఉన్నాము అన్నప్పుడు ఏంటంటే ప్రజలకు మనం చేసిన పనిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని వీ ట్రై టు కంపేర్ ఇప్పుడు మన ర్యాంకింగ్స్ కానీ ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ కానీ నైబరింగ్ స్టేట్స్ యొక్క స్థితిగతులను మన రాష్ట్ర స్థితిగతులను మేము కంపేర్ చేయగలిగినప్పుడు ఏంటంటే ప్రజలు ఇంకా బాగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు మన పనిని గుర్తించగలుగుతారు అనేటువంటిదే మా తాపత్రయం పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేస్తానని అంటున్నారు అది బీజేపీతో పొత్తుంటుందా మద్దతు ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు షర్మిల గారు చేయొచ్చు బిఎస్పి ప్రవీణ్ కుమార్ గారు చేయొచ్చు మీరు చేయొచ్చు ఇంకెవరైనా చేయొచ్చు బాయ్ దట్ దా వి లెఫ్ట్ టు దేర్ డిస్క్రిషన్ అంటే మేమెవరం వాళ్ళని నా వద్దనడానికో మీరు చేయొద్దని చెప్పే హక్కు మాకు లేదు మేము అనను కూడా అనం ఎవరైనా ఈ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు వీ వెల్కమ్ ఎవ్రీ వన్ రైట్ ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అధికారాన్ని సాధించబోతుంది ఇప్పుడు ఇప్పుడంతా వరల్డ్ కప్ నడుస్తుంది ఇవాళ కూడా ఇండియా బంగ్లాదేశ్ ఆడుతుందా కొద్దిసేపు చూసి వచ్చిన మ్యాచ్ ఒక పది నిమిషాలు చూసింటి ఇప్పుడంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది ఇండియాలో మన ఇండియాలోనే వరల్డ్ కప్ జరుగుతుంది ఇండియా తప్పకుండా గెలుస్తుంది నమ్మకం ఉంది నాకు ఐ విష్ అయితే క్రికెట్ భాషలో ఇంకా సులువుగా చెప్పాలంటే బీజేపీ అవుట్ అవుతుంది బాస్ కాంగ్రెస్ అవుట్ అవుతుంది బాస్ టీఆర్ఎస్ మా బీఆర్ఎస్ సెంచరీ కొడుతుంది ఎట్లా అంటున్నా అంటే పోయినసారి బీజేపీ ఒక్క సీటు గెలిచింది ఈసారి ఒక్కటి కూడా రాదు ఖాతా దిరవది డకౌట్ అవుతుంది ఇక రన్ అవుట్ అంటారా బంతి కొంచెం దూరం పోతే పరిగెత్తగలిగితే రన్ వస్తుంది బంతి పక్కనే ఉన్నది పరిగెత్తలేము ఆ శక్తి లేదు నీకు కానీ అయినా నువ్వు పరిగెత్తితే అవుట్ అయిపోతావు కాంగ్రెస్ పార్టీ గెలిచేంత శక్తి లేదు కానీ గెలుస్తామని పరిగెత్తుతున్నారు డెఫినెట్గా రన్ అవుట్ అవుతారు పోయినసారి మాకు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఈసారి వంద కొడతాం సెంచరీ కొడతాం కానీ సర్వేలు కాంగ్రెస్ బలపడుతోంది అని పోయినసారి కూడా ఇట్లే చెప్పారు బాస్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని అయ్యప్ప పోర్ట్ఫోలియోలు పంచుకున్నారు గవర్నమెంట్ అనే సీఎం వచ్చే ఛాంబర్లు చూసుకుని రి చూసుకుని బంగ్లాలు చూసుకుని ఏమైంది ఏమైంది ఎల్లకలపడ్డరు సో ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్ ఇవన్నీ జరగవు గ్రౌండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ కేసీఆర్ అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ అంటే ఒక నయ వంచన కాంగ్రెస్ నాటకాలు కేసీఆర్ అంటే మాట అంటే ఆయన మాట మీద ఉంటాడు ఆయన ప్రాణం ప్రాణమిచ్చినడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి అసలు ఆయనకు మ్యాచింగ్ పర్సనాలిటీ స్టేట్ లేదు పీపుల్ లవ్ కేసీఆర్ పీపుల్ వాంట్ కేసీఆర్ పీపుల్ మీరు ఎవరు ఎన్ని ట్రిక్లు చేసినా దే ఎలెక్ట్ హిమ్ హ్యాస్ ఏ హ్యాట్రిక్ సీఎం అండ్ ఈ మన దక్షిణ భారతదేశంలో రికార్డు బద్దలు కొడతాం మన దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు మూడోసారి హ్యాట్రిక్ సీఎం ఎవరు కాలేదు అది కూడా కేసీఆర్ అవుతారు అవడమే కాదు తెలంగాణ హిస్టరీలో మిగులుతుంది తెలంగాణ ప్రజల గౌరవం పెంచుతాడు తెలంగాణను హిస్టరీలో ప్రజలు నిలబెడతారు ఓకే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలి అనే ఒక ప్రయత్నం జరుగుతుంది అందులో బీఆర్ఎస్ పాత్ర ఈ విధంగా ఉంటుంది అవుట్ అని చెప్తుంది కదా ఇక్కడ తెలంగాణలో బాయ్ సార్ వీ డెఫినెట్లీ వీ అపోజ్ బీజేపీ వి వాంట్ ఎ సెక్యులర్ గవర్నమెంట్ ఇండియా పీస్ఫుల్గా ఉండాలి ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజల మధ్య మత చిచ్చు ఉండొద్దు ప్రజలు ఆరోగ్య వాతావరణంలో ఉండాలనే విషయంలో కేసీఆర్ ఇస్ ద నంబర్ వన్ మ్యాన్ డెఫినెట్గా మాకు ఈ రాష్ట్రంలో ఒక సెక్యులర్ ఈ దేశంలో ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఉండాలడం విషయంలో బీఆర్ఎస్ ముందుంటుంది దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీ అది ఈసారి తప్పకుండా కోయలేషన్ గవర్నమెంట్ వస్తుంది మా నమ్మకం అందులో బీఆర్ఎస్ ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తుంది అనే విశ్వాసంతో మేమున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది అనే నమ్మకంతో మేమున్నాం రైట్ ఫైనల్ క్వశ్చన్ బీఆర్ఎస్ లో సెకండ్ ఎవరు మా కేసీఆర్ కు సరితూగే నాయకుడే లేదు కేసీఆర్ కు ఆల్టర్నేట్ లేదు కేసీఆర్ కు ఆల్టర్నేట్ కేసీఆర్ వన్ ఫైనల్ క్వశ్చన్ ఎలక్షన్స్ కు ముందు కవితని అరెస్ట్ చేస్తారు తద్వారా ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది తెలంగాణలో అని బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నారు అని ఒక చర్చ నడుస్తుంది జోక్ కదా బాయ్ సాబ్ అరెస్ట్ చేయకపోతే ఎందుకు చేయలేదు అంటారు చేస్తే సెంటిమెంట్ కోసం చేసిందంటారు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఏందైపోయిందంటే సిల్లీ పాలిటిక్స్ దీస్ ఆర్ ద నాట్ రియల్ ఇష్యూస్ దీస్ ఆర్ నాట్ ద రియల్ పబ్లిక్ ఇష్యూస్ ఎలక్షన్స్లో వాట్ ఈస్ యువర్ గవర్నెన్స్ వాట్ ఈస్ యూ హెవ్ డెలివర్డ్ వాట్ ఈస్ యూ హ్యావ్ నాట్ డెలివర్డ్ నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకి ఏం కావాలి ఈ రాష్ట్రం ఎంత మేరకు అభివృద్ధి జరిగింది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎట్లుందనే దాని మీద డిబేట్ జరగాలి వాట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ప్రతిష్టాత్మక వైట్ కోట్ రెవల్యూషన్ ఎంతవరకు వచ్చింది విఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ సార్ ఇప్పుడే చెప్పినాయి కదా ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ డాక్టర్ల ఉత్పత్తిలో నెంబర్ వన్ తెలంగాణ నాడు అన్నం లేక ఇబ్బంది పడ్డ తెలంగాణ ఇలా పది రాష్ట్రాలకు అన్నం పెట్టే తెలంగాణ అయింది తెలంగాణ నాడు పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేక ఉక్రెయిన్కు రష్యాకు చైనాకు ఫిలిప్పైన్కు కర్ణాటకకు మహారాష్ట్రకు పోయి మన పిల్లలు చదువుకున్నారు ఇవాళ మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల పిల్లలు చదువుకుంటున్నారు ఆనాడు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు సంవత్సరానికి పదివేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తుంది మన తెలంగాణ అది ఆ రోజు ఇరవై ఏళ్ళకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి చరిత్ర సృష్టించింది థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు టీవీ స్టూడియోకి వచ్చి అనుసంసార్లో పాల్గొని అన్ని ప్రశ్నలకు మా ఎడిటర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేసినందుకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వంద స్థానాల పైబడి అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు ఇవి మంత్రి హరీష్ రావు గారితో అనుసంసాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ